యువత. ఉడుకు రక్తపు ఉబ్బెనతో ఎగిసిపడి అగ్ని లావా లాంటివారు. నాడు భారతదేశ భవిష్యత్ కోసం తమ రక్తాన్ని ఏరులే పారించి తమ ఊపిరిని ఉరిత్రాడుకు బలి ఇచ్చిన యువకులు చాలా మందే ఉన్నారు. మన చరిత్ర పుటల్లో వారు సజీవంగా మిగిలి ఉన్నారు. బ్రిటిష్ వారి చెర నుండి భారతదేశాన్ని విడిపించి ఈ దేశ మట్టిలో వారు నిర్జీవంగా నిద్రిస్తూ ఈ దేశ చరిత్రను లిఖించేటప్పుడు ప్రతి అక్షరానికి వారి రక్తాన్ని సిరాగా పంపిస్తున్నారు. నిస్వార్థంతో, నిజాయితీ తత్వంతో, ధైర్య సాహసాలతో స్వాతంత్ర్య సంగ్రామంలో నెత్తురు చిందించి భారతావనికి స్వేచ్ఛాతిలకం దిద్దిన వీరులు, యువ వీర కిషోరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో గల సెక్రటేరియట్ ఎదురుగా ముగ్గురు విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఆ విగ్రహాలు ధైర్యానికి ప్రతీకగా కనిపిస్తాయి. ఓ దిక్కువైపు చూపిస్తూ స్వాతంత్ర్యం సంపాదిద్దాం రండి అన్నట్లుగా నవ చైతన్య పోరుబాటలో నడుస్తున్నట్లుగా ఆ విగ్రహాలు కనిపిస్తాయి. రాష్ట్రానికే ప్రధానమైన ఆ సెక్రటేరియట్ కార్యాలయం ముందు ఉన్న ఆ విగ్రహాలు ఎవరివో కావు. స్వాతంత్ర సంగ్రామంలో నిండుగా 20 ఏళ్లు కూడా నిండుకున్నానే దేశం కోసం ప్రాణాలర్పించిన బినోయ్, బాదల్, దినేష్ లవి. బినోయ్ కృష్ణ బసు, బాదల్ గుప్తా, దినేష్ గుప్తా బెంగాల్ వాలంటీర్ సంస్థలో చేరి బ్రిటిష్ క్రూరత్వానికి విప్లవంతోనే బదులు చెప్పి దేశం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసి ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచిన యువకులు. 1928వ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన బెంగాల్ వాలంటీర్స్ అనేది ఒక రహస్య విప్లవ సంస్థ. సుభాష్ చంద్రబోస్ స్వరాజ్య స్థాపన కోసం పోరాటానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. బినోయ్ కృష్ణ బసు 1908 సెప్టెంబర్ 11న బెంగాల్ ప్రెసిడెన్సీలో గల మున్షిగంజ్ కి సమీపాన గల రోహిత్ బా గ్రామంలో జన్మించారు. మున్షిగంజ్ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది. ఈయన తండ్రి రిబాతి మోహన్ బసు. ఈయన వృత్తిరీత్యా ఒక ఇంజనీర్. చిన్నతనం నుండే స్వాతంత్ర కాంక్షలను కలిగి ఉన్న బినోయ్ ఢాకాలో తన మెట్రికులేషన్ ని పూర్తి చేసుకున్న తరువాత కలకత్తాలోని మిట్ఫోర్డ్ మెడికల్ స్కూల్లో చేరారు. మిట్ఫోర్డ్ మెడికల్ స్కూల్ ప్రస్తుతం సర్ సలీముల్లా మెడికల్ కాలేజ్ గా పిలువబడుతుంది. మెడికల్ స్కూల్లో ఉన్నప్పుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు హేమచంద్ర ఘోష్ చేత బినోయ్ ప్రభావితం చేయబడ్డారు. తన మెడికల్ కోర్స్ ని మధ్యలో ఆపేసి భారతదేశానికి స్వాతంత్రం అందించాలనే సంకల్పంతో ముక్తి సంఘ్ లో చేరారు. ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ ప్రారంభించిన బెంగాల్ వాలంటీర్స్ లో చేరారు. బాదల్ గుప్తా. బాదల్ గుప్తా అసలు పేరు సుధీర్ గుప్తా. ఈయన 1912వ సంవత్సరంలో విక్రంపూర్ ప్రాంతంలోని పుర్బా షిమూలియా గ్రామంలో జన్మించారు. ఈయన విక్రంపూర్ స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడి ఉపాధ్యాయులైన నికుంజ సేన్ గారి చేత ప్రభావితం చేయబడ్డారు. అక్కడి నుండి స్వాతంత్ర సంగ్రామంలో తన ప్రాణాలనైనా అర్పించి దేశాన్ని ఈ క్రూరత్వపు సంకెళ్ల నుండి విడిపించాలని బెంగాల్ వాలంటీర్స్ సంస్థలో చేరారు. దినేష్ గుప్తా. దినేష్ చంద్ర గుప్తా 1911 డిసెంబర్ 6వ తేదీన విక్రంపూర్ లోని జోషోలాంగ్ అనే గ్రామంలో జన్మించారు. ఈయన ఢాకా కళాశాలలో చదివేటప్పుడు సుభాష్ చంద్రబోస్ గారి స్ఫూర్తితో ఆయన స్థాపించిన బెంగాల్ వాలంటీర్ సంస్థలో స్వరాజ్య స్థాపన కోసం చేరారు. బినోయ్, బాదల్, దినేష్ బెంగాల్ వాలంటీర్ సంస్థలో చేరాక మిత్రులుగా మారారు. బెంగాల్ వాలంటీర్ సంస్థలో అతి వేగంగా పనిచేస్తూ అతి త్వరలోనే బెంగాల్ వాలంటీర్స్ లోకల్ యూనిట్ ని ప్రారంభించారు. ఆ తర్వాత వీరు ప్రారంభించిన అతి ముఖ్యమైన ఘట్టం ఆపరేషన్ ఫ్రీడమ్. ఆపరేషన్ ఫ్రీడమ్ 1930వ సంవత్సరంలో బినోయ్, బాదల్, దినేష్లు ఆపరేషన్ ఫ్రీడమ్ ని ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం స్వాతంత్ర పోరాటంలో ఖైదు చేయబడ్డ వారిని విడిపించి బ్రిటిష్ అధికారులను మట్టుబెట్టడం. స్వాతంత్ర పోరాటంలో ఖైదు చేయబడ్డ వారి పట్ల బ్రిటిష్ అధికారులు అతి పైశాచికత్వాన్ని చూపించేవారు. వారిని చిత్రహింసలకు గురి చేసేవారు. దీంతో విప్లవంతోనే ఆ బ్రిటిష్ వారిని అణిచివేయాలని వీరు ఆపరేషన్ ఫ్రీడమ్ ని ప్రారంభించారు. ఇందుకోసం యుద్ధంలో తుపాకీలు, ఆయుధాలు ఎలా వాడాలో ఢాకాలో శిక్షణ తీసుకున్నారు. వీరి యొక్క మొదటి లక్ష్యం అప్పటి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ లామన్. లామన్ అత్యంత క్రూరుడు. భారతీయ యుద్ధ ఖైదీల పట్ల పైశాచికత్వంగా వ్యవహరించేవాడు. లామన్ ని హతమార్చడానికి పథకాన్ని రచించారు.
ఢాకాలోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బ్రిటిష్ అధికారిని పరామర్శించడానికి లామన్ తన సహచరులతో అక్కడికి వెళ్ళారు. దీంతో బినోయ్ అతని సహచరులతో మారువేషంలో అక్కడికి చేరుకున్నారు. బినోయ్ వెళ్లి వెళ్ళగానే లామన్ దగ్గరికి చేరి కాల్పులు జరిపారు. లామన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పుల శబ్దాలు విన్న లామన్ సహచరులు తిరిగి కాల్పులు జరపడంతో అక్కడి నుండి తప్పించుకున్నారు. దీంతో బినోయ్ని పట్టుకోవడానికి అనేక చోట్ల తనిఖీలు ప్రారంభించారు. బినోయ్ని పట్టుకున్న వారికి $10,000 రివార్డును కూడా ప్రకటించారు. కానీ బినోయ్ తన సహచరులతో ముస్లిం వేషధారణలు ఓ జలమార్గం ద్వారా కలకత్తా చేరుకున్నారు. బినోయ్, బాదల్, దినేష్ల యొక్క తదుపరి లక్ష్యం ఎన్ఎస్ సింప్సన్ మరియు మిగిలిన బ్రిటిష్ అధికారులు. ఎన్ఎస్ సింప్సన్ జైల్ వార్డ్ ఇన్స్పెక్టర్, అత్యంత క్రూరుడు. సింప్సన్ ని హతమార్చడానికి పథకాన్ని రచించారు. అందుకోసం వాళ్ళు ఎంచుకున్న ప్రదేశం ద రైటర్స్ బిల్డింగ్. రైటర్స్ బిల్డింగ్ ని 1777లో థామస్ లైమర్ ఈస్ట్ ఇండియా కంపెనీ జూనియర్ సర్వెంట్స్ కి వసతి కల్పించడానికి ఏర్పాటు చేశారు. ఈ రైటర్స్ బిల్డింగ్ నేడు వెస్ట్ బెంగాల్ సెక్రటేరియట్ గా సేవలందిస్తుంది. 1930 December 8 బినోయ్, బాదల్, దినేష్ లు యూరోపియన్ల వేషధారణ ధరించి రైటర్స్ బిల్డింగ్ లోనికి ప్రవేశించారు. లోపలికి వెళ్లి వెళ్లగానే సింప్సన్ దగ్గరకు చేరుకుని తమ పిస్తోల్తో 7 రౌండ్లు కాల్పులు జరిపారు. అత్యంత క్రూరుడైన సింప్సన్ ని మట్టుబెట్టారు. దీంతో మిగిలిన బ్రిటిష్ అధికారులు, పోలీసులు వీరి ముగ్గురిపై కాల్పులు జరిపారు. అలా చాలాసేపు బ్రిటిష్ క్రూరులకి, భారత వీర కిషోరాలకి మధ్యన భీకర పోరు జరిగింది. అలా యుద్ధం జరుగుతున్నప్పుడే బ్రిటిష్ అధికారులు రైటర్స్ బిల్డింగ్ ని చుట్టుముట్టారు. అలా చాలాసేపు బ్రిటిష్ క్రూరులకి, భారత వీర కిషోరాలకి మధ్యన భీకర పోరు జరిగింది. అలా యుద్ధం జరుగుతున్నప్పుడే బ్రిటిష్ అధికారులు రైటర్స్ బిల్డింగ్ ని చుట్టుముట్టారు. బినోయ్, బాదల్, దినేష్ లు సింప్సన్ ని హతమార్చడంతో పాటుగా మరికొంతమంది బ్రిటిష్ ప్రముఖ అధికారులు జ్వాయ్మన్, ప్రింటీస్ మరియు నెల్సన్ ని గాయపరిచారు. కానీ బిల్డింగ్ చుట్టూ పోలీసులు చుట్టుముట్టడంతో ఇక యుద్ధం చేయడం కష్టం అని భావించారు. శత్రువుల చేతిలో మరణించడం కంటే తమకి తాముగా చివరి శ్వాసను భారత గడ్డపై విడిచి ఎంతో మందికి స్ఫూర్తిని రగిలించాలని భావించి బాదల్ గుప్తా సెనైట్ ని తీసుకున్నారు. బినాయ్ మరియు దినేష్ లు వారిని వారే కాల్చుకున్నారు. బాదల్ గుప్తా అక్కడికక్కడే మృతి చెందారు. బినోయ్ మరియు దినేష్ లను హాస్పిటల్లో చేర్చి ఖైదు చేశారు. బినోయ్ December 13 మరణించారు. చివరకు దినేష్ ఒక్కరే మిగిలారు. దినేష్ ని 1931 July 7 ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేసిన అభియోగం క్రింద ఆలిపూర్ జైల్లో ఉరితీశారు. బినోయ్ మరణించినప్పుడు ఆయన వయస్సు 22 సంవత్సరాలు, బాదల వయస్సు 18 సంవత్సరాలు, దినేష్ వయస్సు 19 సంవత్సరాలు. సరిగ్గా 20 ఏళ్లు కూడా నిండని ఈ వీరుల సాహసం దేశంలో సంచలనం సృష్టించింది. 1947 స్వాతంత్ర్యం తర్వాత కోల్కతా రైటర్స్ బిల్డింగ్ లోని డల్ హౌసీ స్క్వేర్ ని బీబీడీ పార్క్ గా పేరు మార్చారు. బినోయ్, బాదల్, దినేష్ లు తమ చిన్న వయసులోనే నరనరాల్లో దేశభక్తిని రక్తంగా నింపుకుని భారతదేశ విముక్తి సాధన కోసం ప్రాణాలను అర్పించిన యోధులు. రైటర్స్ బిల్డింగ్ అటాక్ సంఘటనతో సంచలనం సృష్టించి అసలు శిశులైన యువకులుగా మారారు. వారి మరిగే రక్తంతో విప్లవాన్ని రగిలించారు. వారి ఉక్కు నరాలతో బ్రిటిష్ క్రూరత్వాన్ని కట్టిపడేశారు. ఈ వీరుల సాహసం, ధీరత్వం వర్ణించలేనిది. ఈ ముగ్గురు వీరులు వారి ధైర్య సాహసాలతో బ్రిటిష్ గుండెల్లో గుబులు పుట్టించి ఎంతో మందికి ధైర్యాన్ని నింపి స్ఫూర్తిగా నిలిచారు. వీరులకు మరణం లేదు. తాము ఎంచుకున్న లక్ష్యం తమని పోరు బాటలో దించిన, తమ దేహంలో ఎన్ని తూటాలను దించిన, ఆ శరీరాన్ని కండ కండాలుగా ఖండించిన, వారి రక్తాన్ని ఏరులై పారించిన, ఆ మరిగే రక్తంలో విప్లవ బావుటాలు ఎగురుతాయే తప్ప వీరులకి మరణం లేదు.